తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా ఓచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 GB డేటా లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఇది కేవలం 1 గంటలో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇకపోతే ఈ 9 రూపాయల ప్లాన్ అందరికీ సరిపోకపోవచ్చు. ఎవరైనా పెద్ద డేటా ఫైల్ను డౌన్లోడ్ చేసేటప్పుడు లేదా తక్కువ వ్యవధిలో మీకు వేగవంతమైన డేటా అవసరమైనప్పుడు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్ల నుండి 10 GB డేటా కావాలనుకుంటే కనీసం 100 రూపాయల కంటే ఎక్కువ డబ్బులను చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్లాన్ను మొబైల్ యాప్ లేదా భారతీ ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎయిర్టెల్ ఇటీవలే భారతదేశంలో 395 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును పెంచింది. ప్యాక్ ఇంతకుముందు 56 రోజుల చెల్లుబాటును అందించింది, కానీ ఇప్పుడు 70 రోజులకు పెరిగింది. అయితే ప్యాక్ యొక్క ఇతర ప్రయోజనాలు మారవు. ఈ ప్లాన్లో ఏ నెట్వర్క్ అయినా అపరిమితమైన వాయిస్ కాళ్లను, 6 GB డేటాను, 600 SMS లను పొందుతాయి. ఇక ఇదే ప్లాన్ మాదిరి జియో కూడా ఇదే విధమైన ప్లాన్ను అందిస్తుంది. దీనికి 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది ఎయిర్టెల్ ప్యాక్ కంటే 2 వారాల ఎక్కువ చెల్లుబాటును ఉంటుంది.